Lavanya Tripathi remuneration perigindata. Anduke Vijay Deverakonda kotta cinema nunchi amenu tappincharata. Prastutam Tollywood lo nadustunna talk idi. Parshuram darshakatvamlo Vijay Deverakonda heroga GA2 Pictures banner pai త్వరలోనే సెట్స్ పైకి రానున్న సినిమాలో మొదట లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో ఇప్పుడు కన్నడ బ్యూటీ రష్మికను తీసుకున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లనే లావణ్యను తప్పించినట్లు తెర వెనుక ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు నిర్మాత అల్లు అరవింద్ కానీ ఇటు లావణ్య కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కొత్తగా ఎంపికైన రష్మిక మాత్రం తను ఈ సినిమాలో నటించబోతున్నట్టు ట్వీట్ చేసింది. ప్రస్తుతం లావణ్య చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. నాగచైతన్యతో యుద్ధం శరణం గచ్చామి చేసిన ఈ చిన్నది రామ్ హీరోగా నటిస్తున్న ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు త్వరలోనే ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉంది లావణ్య.